నమస్కారం అండి. నా పేరు లోవరాజు, గొలువండ మండలం నర్సీపాట నిజవర్గం చిడివాళ్ళ పంచాయతీకి సంబంధించిన నేను ఒక ఓటర్ని. మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే. కాంగ్రెస్ జెండా మోసి రాజశేఖర రెడ్డి గారు వెనకాల సైనికుల్లాగా తిరిగిన వాళ్ళం మేము. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెనకాల జెండా పెట్టి తిరిగాం. మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అర్పించడానికైనా మీ వెనకాల తిరిగాం. తిరిగిన దానికి మీరు 2000 మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు. మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇంత అన్యాయం జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి ఏంటని ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది. అప్పటి నుంచి ఆ జెండా మోస్తున్నాం, మీరు చెప్పిందే చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు. పింఛనీలు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని చూడండి. మైక్ ఆపొద్దండి, మాట్లాడనివ్వండి. రాజశేఖర మాట్లాడుతూ మాట్లాడు, నీకు సమాధానం చెప్తా. రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త, రాజశేఖర రెడ్డికి విజయుడిగా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాలే తిరిగారు. మళ్ళీ ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు, మళ్ళీ కాంగ్రెస్ రావాలా అంటున్నారు. దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను. సార్, మాది, నా పేరు గౌరీ అండి. నాథవరం మండలం. నా పేరు గౌరీ అండి. మరిపాలెం గ్రామం. నాయుళ్ళు ఉన్నారు కదా సార్, మొంగ సామూర్తి. వైసీపీ నాయకులు. 8 ఎకరాల భూమి మాది. 4 కోట్ల ఆస్తి కాసేసి ఎనామీలు పేరు మీద పెట్టి అమ్మేసుకుందామని చూస్తున్నారు సార్. ఎవరమ్మా వైసీపీ నాయకులు? ఎవరు? మొంగ సామూర్తి సార్. మేడం, మీ భూమిని కబ్జా చేసి ఎనామీల పేరు మీద రాయించేసుకుని పాస్బుక్లు అయితే తెచ్చేసుకున్నారు మేడం. 4 కోట్ల ఆస్తి మేడం. 4 కోట్ల ఆస్తి మీ భూమి వైసీపీ నాయకులు కబ్జా చేశారా? కలెక్టర్ దగ్గరికి వెళ్ళావమ్మా? వెళ్ళాను మేడం. ఏమైనా పరిష్కారం అయిందా? లేదు మేడం. కొట్లాడుతున్నావు? అవును మేడం. ఎంతటి చదువునాడు, చదువు లేదు, ఏమీ లేదు. ఎలాగొచ్చిన వాళ్ళు అలా పెట్టుకున్నారండి. కాదు, కాగితం ఇల్లు లేదు. ఇదిగో బాబు, ఇల్లు ఇంపేసి కట్టుకున్నాను. ఇదో బాబు, ఈవిడికి ఇల్లు లేదట. దామా ముందుకురా. చేసుకున్నాను అని చెప్పి ఇంకా రానేది. ఇల్లు లేదు. ఇల్లు లేకపోతే ఇల్లు లేకుండా అలా ఉండిపోను అన్నమాట. ముసలివాడు ఉన్నాడు, నేను ఉన్నాను, నాకు లేదు. అలా ఇచ్చేయండి. నా పేరు కనకదుర్గా భవాని. నేను గంగవరం గ్రామం మాకోరుపల్లి మండలం నుంచి వచ్చాను. ఈ గ్రామ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాంబ వందనాలు చేస్తూ, మేము చాలా వరకు చదువుకుంటున్నాం. ఎంత చదువుకున్నా సరే చివరికి ఇంటికే పరిమితం అయిపోతున్నాం. కాబట్టి మాలాంటి మహిళలకి ఏదైనా ఉద్యోగం కల్పిస్తారని అందరినీ కోరుకుంటున్నాను. నేను పీజీ చేశానండి, ఎంఏ తెలుగు చేశాను, బిఎడ్ చేశానండి. డిఎస్సి మాకు ఎటువంటిది రాలేదండి. జాబ్స్ ఏమి నోటిఫికేషన్ కానీ ఏమీ రాలేదండి. డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. అవునండి. వెయిట్ చేస్తున్నావు? ప్రిపేర్ అవుతున్నావు? ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నానండి. 2 ఏళ్ళుగా ప్రిపేర్ అవుతున్నావు? అవుతున్నాను మేడం. కానీ జాబ్స్ రావట్లేదు. ఎటువంటి ఇందులోనూ కూడా జాబ్స్ అనేది రావట్లేదు. మెయిన్ మహిళలకి ఏదైనా ఇంటి దగ్గర ఉండిపోయి చాలా మంది ఉండిపోతున్నారు. కాబట్టి ఎటువంటి అవకాశాలన్నా సరే నీలాగా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నామండి. సరే, థ్యాంక్ యూ మేడం.